కోచింగ్ అండ్ బుక్స్ తో ర్యాంక్స్ రావు. తన 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఎందరో విద్యావంతులను తన గైడెన్స్ అండ్ మెంటరింగ్ తో తీర్చిదిద్దిన డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించండి. హైవేపై ఓవర్టేక్ చేస్తుండగా కన్నడ నటుడు సూరజ్ కుమార్ అలియాస్ ధ్రువన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం మైసూర్ గుడ్లుపేట్ జాతీయ రహదారిపై బైక్పై వెళ్తున్న క్రమంలో బేగూరు వద్ద వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో నటుడి కాలు నుజ్జునుజ్జు అవ్వడంతో ఆయన కుడికాలు తీసేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ సూరజ్ మైసూర్ నుంచి ఊటికి బైకుపై బయలుదేరాడు. రోడ్డుపై ట్రాక్టర్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టాడు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కాగా దివంగత నిర్మాత పార్వతమ్మ, రాజ్ కుమార్ సోదరుడు, సినీ నిర్మాత ఎస్ఏ శ్రీనివాస్ తనయుడే సూరజ్ కుమార్. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయంలో సూరజ్ తన పేరును ధ్రువన్గా మార్చుకున్నాడు.